చాలా సార్లు చాలా సభల్లో చాలా సభలు నన్ను అడుగుతా ఉంటారు ఎంతసేపు ప్రశ్నించే పార్టీగా ఉండిపోతున్నాం ఎంతసేపు ప్రశ్నించే పార్టీగా ఉండిపోతున్నాం మనం ప్రశ్నిస్తాం ఇంకెవరు అధికారం పెడుతున్నారంటే నేను ఒకటే చెప్తున్నాను ఈ రోజున చాలా మంది మన నాయకులు కూడా రెండు మూడు సార్లు సందర్భాల్లో ప్రస్తావిస్తూ ఉంటారు చాలా సందర్భాల్లో నేను వింటూ ఉంటాను ప్రశ్నించడం అంటే తేలిగ్గా తీసుకోకండి ప్రశ్నించడం అంటే గుండె సత్తువును పెంచుకోవడం ప్రశ్నించడం అంటే పోరాటానికి సంసిద్ధంగా ఉండటం ప్రశ్నించడం అంటే మార్పుకి శ్రీకారం చుట్టడం ప్రశ్నించడం అంటే ఒక సరికొత్త రాజ్య స్థాపన చేయడం తద్వారా సుపరిపాలన అందజేయడం అందుకని దయచేసి ప్రశ్నించడం అనేది తేలిగ్గా తీసుకోకండి ఇది చాలా బలమైన ఆయుధం నేను పాటించినది ఏది మిమ్మల్ని అడగను నా వ్యక్తిగత ప్రయోజనాలకి మీ జీవితాలు నేను తాకట్టు పెట్టను మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను కానీ ఎప్పుడు నేను వాడుకోను 2014లో సూటిగా ప్రశ్నించాం ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నాం 2019లో బలంగా పోరాటం చేశాం బరిలో నిలబడి ఉన్నాం 2024లో గట్టిగా నిలదొక్కుంటాం ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాం జై జనసేవ మనం చేస్తుంది స్వకార్యం కాదు ప్రజాకార్యం అది రామకార్యంతో సమానం దానికి ఇంకా టైము నీళ్ళే బాబు బూమ్ బూమ్ కాదా సరే మనం దేనికోసం అయితే వచ్చామో రెండున్నర ఏళ్ళ వైసీపీ పాలన గురించి మాట్లాడేటప్పుడు మనం ఓడిపోయి నేను రెండు చోట్ల ఓడిపోయి కూర్చున్నప్పుడు వైసీపీకి 151 సీట్లు వచ్చి ఒక్కొక్కరు మన ముందు తొడగొడతా ఉన్నారు ఒక్కొక్కరు ఓడిపోయి కూర్చున్నాం చూస్తున్నాం నాకు ఇప్పుడు బాధ రాదు నవ్వు వస్తుంటా ఎవరిన తొడగొడితే నవ్వు వస్తుంది సరే ఉత్సాహాన్ని కొట్టుకునే కొట్టుకోనిలే తొడ కొట్టి కొడుకు ఏమంటుందని కందిపోతే మళ్ళీ తగ్గుతుంది వాళ్ళకే అనిపిస్తుంది ఇప్పుడు నేను మాట్లాడబోయేది 2½ ఏళ్ళ వైసీపీ పాలనలో మాట్లాడబోయే ముందు ముఖ్యంగా నేను మాట్లాడబోయేది జన సైనికులు జనసేన పార్టీ ప్రజలందరికంటే ప్రజలతో పాటు వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు కూడా కొంచెం శ్రద్ధగా ఆలకించండి అంటే నేను వినబోయే ముందు నేను సభని ఇంకా స్టార్ట్ చేయలా నేను ఎవరు చెప్తా ఉన్నాను బయలుదేరబోయే లోపు నన్ను వైసీపీ నాయకులు మంత్రులు తిట్టడం స్టార్ట్ చేశారండి ఏదో అల్లంపల్లో వెల్లుల్లిపై ఏదో ఉంటుంది కదా వెల్లంపల్లి వెల్లుల్లిపై బంతి చామంతి భూబంతి గోడ కొడితే తిరిగిరాని బంతి అవంతి వీళ్ళేదో మాట్లాడుతున్నారంటే నేను చెప్పా ఇంకా మాట్లాడలేదు కదా ఏంటి వాళ్ళు తొందర ఏంటాను సరే సో బంతి చామంతి వెల్లంపల్లి వెల్లుల్లిపై గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఇంక సమయం వైసీపీ ముఖ్యంగా వైసీపీలో మంచి నాయకులు ఉన్నారు
ఉమారెడ్డి వెంకటేశ్వర లాంటి పెద్దలు, మాగుండు శ్రీనివాసరెడ్డి గారు, మేకపాటి కుటుంబీకులు మంచి నాయకులు ఉన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు. సో నాకు వాళ్ళందరినీ హర్ట్ చేయాలని లేదు. అలాగే మనం ఎంత కమిటెడ్ గా ఉంటామో, మన జన సైనికులు ఎలా ఉంటారు, వాళ్ళు కూడా మంచి కార్యవర్గం ఉండి ఉంటుంది కదా, లేదంటే గెలవరు కదా. సో నాకు వైసీపీ కార్యకర్తలను కూడా నాకు హర్ట్ చేయడం ఇష్టం లేదు. నాకు మీరంటే గౌరవం ఉంది. మీ నాయకత్వం 151 సీట్లు గెలిస్తే మేము ఓడిపోయాం కాదంట్లా, కానీ మాకే ఇబ్బంది ఉండదు. సరే, మీరు బాగా చేయడం చూశాను, మీరు ఎంత బాగా చేస్తారో నేను ఎదురు చూశాను అందరిలాగే. రాజ్యాంగ స్ఫూర్తి అంటే స్వాతంత్రం విడిపోయిన తర్వాత మన దేశాన్ని ఎలా నడపాలి, మన కులాలు, మన సంస్కృతులు, మన మతాల మధ్యలో ఒక సమతుల్యత ఎలా పట్టుకురావాలి, జాతీయత అనేది ఎలా తీసుకురావాలి, ఇంత విభిన్నమైన సంస్కృతుల మధ్య, భాషా విభేదాల మధ్య దేశాన్ని దేశంగా ఎలా పటిష్టంగా ఉంచాలి అని పెద్దలు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన, అంబేద్కర్ గారు చైర్మన్ గా, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు లాంటి నిష్ణాతులు, ఎందరో మహానుభావులు దాదాపు 2 సంవత్సరాలు కష్టపడి రాజ్యాంగాన్ని ఇచ్చారు. దాంట్లో అందరికీ మన భారత రాజ్యాంగం మతపరంగా కానీ కులపరంగా కానీ ఎలాంటి వివక్ష చూపించదు. ఓట్లేసిన తర్వాత మీరు మా గతంలో ఓట్లేయలేదు కాబట్టి మీకు ఈ పని చేయు అని చెప్పదు రాజ్యాంగం. సో రాజ్యాంగ స్ఫూర్తి అన్ని ఏదైతే పిల్లర్స్ ఉన్నాయో, మూల స్తంభాలు, ఈ వ్యవస్థను మేము సంరక్షించుకుంటామని. దీంట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మాటలు, ఆయన భారతదేశాన్ని యూనియన్ గా చేయడానికి ఆయన పడ్డ తపన, అన్ని 500 పైచిలకు ప్రిన్స్లెస్ స్టేట్స్ ని అందరి దగ్గరికి వెళ్ళి ఆయన అడిగింది, మాట్లాడుతుంటే మా రాజ్యాలను మేము ఎందుకు ఇవ్వాలి, మేము ఇండియన్ యూనియన్ ఎందుకు జాయిన్ అవ్వాలంటే రకరకాలుగా మాట్లాడి కన్విన్స్ చేసి ఆయన చెప్పింది కూడా మీకు రాజభరణం ఇస్తాం అని. అంటే వాళ్ళు రాజభరణం కోసం ఒప్పుకోలేదు కానీ, రాజభరణం కోసం ఒప్పుకోలేదు కానీ రాజభరణాన్ని కూడా పాప యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు ఆ రోజున ఆ రాజులు కానీ ఒప్పుకోకుండా ఉండుంటే ఈ రోజున భారతదేశం ముక్కలు ముక్కలుగా ఉండే పరిస్థితి. సో ఆయన అడిగారు, మేము ఎలా నమ్మమంటే, నేను భారతదేశపు ప్రభుత్వ ప్రతినిధిగా చెప్తున్నా, మీరు నన్ను నమ్మాలి. ఆ నమ్మకం ప్రకారం నిలబడి భవిష్యత్తులో రాజభరణం తీసేస్తామంటే ఆయన అన్న ఒకే ఒక మాట, ప్లెడ్జ్ ది వర్డ్. మనం చట్టసభల్లో కూర్చొని ఒక మాట ఇచ్చిన తర్వాత చట్టసభల్లో మనం కూర్చొని ప్రజాప్రతినిధులుగా ఒక మాట ఇచ్చిన తర్వాత దాని మీద మన ఒప్పందం మీద సంతకాలు పెట్టుకున్న తర్వాత దానిని మనం ఆనర్ చేయకపోతే, దాన్ని పాటించకపోతే మనకి సభల్లో కూర్చునే అర్హత లేదు మనకని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి అన్ని వంద పైచిలుకు అడుగుల విగ్రహం గుజరాత్లో ఉందేమో కానీ దానికి మించిన అడుగులు ఎత్తు విగ్రహం నా గుండెలో ప్రతిష్ఠించుకున్నాను ఆ మాటలు చదివింది. అంటే ఈ రోజున వైసీపీ చేసింది మొట్టమొదటిగా ఈ పీపీఎస్ క్యాన్సిల్ చేయటం. 3 ముఖ్యమైన పనులు చేశారు రాగాలి. గత ప్రభుత్వం చేసిన పనులు, గత ప్రభుత్వం ఏ పనులనైతే సంతకం పెట్టిందో, ఒప్పందం చేసుకుందో, అందరూ కూర్చొని ఏం చేశారు, అమరావతి అనేది మా రాజధాని, ఈ రాజధానిని అందరూ ఒప్పుకుంటున్నాం. సో అమరావతి అనేది రాజధానిగా చేసి ఆంధ్రాకి రాజధాని ఒప్పుకున్న తర్వాత ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా ఒప్పుకుంటేనే అది ముందుకెళ్ళింది. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చారు. సో ఇది చేసిన తర్వాత రాగానే రాజధాని ఇక్కడ కాదు, 3 రాజధానులు. అలాగే క్యాన్సిలేషన్ ఆఫ్ పీపీఎస్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్, మేము ఆ ప్రభుత్వం చేసుకుంది కానీ మా ప్రభుత్వంతో సంబంధం లేదు అంటే ఒకటి అర్థం చేసుకోవాలి, గవర్నమెంట్ అంటే కంటిన్యూటీ ఆఫ్ పాలసీ. మీరు వచ్చి
మీరొచ్చి ప్రభుత్వాలు రాజు మారినప్పుడల్లా రాజధానులు మారవు. ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా పాలసీలు మారవు. ఆ పాలసీల్లో తప్పప్పులుంటే సరిచెయ్యాలి, ముందుకు తీసుకెళ్లాలి. తప్ప మేము చెయ్యం, మేము వేరే పాలసీలు అంటారంటే అది కుదరదు. అలాగే ముందుగా అమరావతికి రాజధాని మీదే తీసుకుంటానంటే, నేను తెలుగుదేశం పార్టీ ప్రభు పార్టీకి భారతీయ జనతా పార్టీతో కలిసి జనసేన 2014 వారికి మన మద్దతు తెలిపి వారి విజయానికి మన వంతు సహకారం అందించాం.